నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. పరవాడ ఫార్మాసిటీలో అడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో అదృశ్యమైన వ్యక్తి మిథైనైల్ ట్యాంకులో శవమై తేలడం గురువారం జరిగింది. దీనిపై విచారణ చేయాలని, మృతిని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ అడ్మిరల్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరల్ లైఫ్ సైన్స్లో మంగళవారం మిథిల్కి హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటి సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం అడ్మిరల్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత రక్షణ సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి, అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. సంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి, అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తోంది.